ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మంచి వారం కాకపోయినా మన కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు మంచి వాళ్ళనే పిలుచుకుంటాం. ఇది సాధారణంగా మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క విధానము, నైజము. కానీ దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? నీతిమంతుల్ని పిలవటంలా, యథార్థవంతులను పిలవటంలా, పరిశుద్ధులను పిలవటంలా, న్యాయంగా జీవించేవారిని పిలవటంలా, పరులకు ఉపకారం చేసేవారిని పిలవటంలా, 10 మందికి సహాయం చేసేవారిని పిలవటంలా, ప్రాణాలకు తెగించి ఎవరో ఒకరిని కాపాడేవారిని పిలవటంలా, మరి ఎవరిని పిలుస్తున్నాడు? దుర్మార్గులను పిలుస్తున్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి పడి ఉన్నవారిని పిలుస్తున్నాడు. ప్రతి విధమైన నీచమైన పాపిష్టి కార్యము ద్వారా దేవుణ్ణి విసిగించేవారిని పిలుస్తున్నాడు. కళ్ళను కామముతో నింపుకున్న వారిని పిలుస్తున్నాడు. శరీరాన్ని ప్రతినిత్యము పాపము చేయడానికి ప్రేరేపించుకునేటటువంటి పాపాత్మలను పిలుస్తున్నాడు. ఎలా సంపాదిస్తే ఏమిటి, నాకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బును సంపాదించడానికి ఎన్ని గబ్బు పనులైనా నేను చేస్తాను అనేటటువంటి వారిని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరా, నా ప్రభు యొక్క పిలుపు ప్రత్యేకమైంది. ఆయన పాపులను పిలుస్తున్నాడు, పాపిష్టి మనుషులను పిలుస్తున్నాడు, శాంతి సమాధానం లేని వారిని పిలుస్తున్నాడు, నెమ్మది లేక నిద్ర పట్టక అల్లాడిపోతున్న వారిని పిలుస్తున్నాడు, చేసిన పాపిష్టి పనుల వల్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న వారిని, కుటుంబాన్ని పాడు చేసుకున్న వారిని, భార్యకు దూరం అయిపోయిన భర్తను పిలుస్తున్నాడు, భర్తకు దూరం అయిపోయిన భార్యను పిలుస్తున్నాడు, తల్లిని తండ్రిని కాదనుకొని అనాథగా మిగిలిపోయిన పిల్లలను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? కారణం ఏమిటి? వివాదము తీర్చుకుందాం. మీకు నాకు మధ్య ఏదో వివాదం ఉంది, మనం కలిసి ఉండలేకపోతున్నాం, మీరు నాతో సమాధానంగా ఉండలేకపోతున్నారు, మీరు నాతో సఖ్యత కలిగి ఉండలేకపోతున్నారు, రండే. ఎందుకు మీకు నాకు మధ్య డిస్టెన్స్? ఎందుకు మీకు నాకు మధ్య దూరము? మనిషికి దేవునికి మధ్య దూరము ఎందుకు దాపరించింది? పాపం వల్లేగా? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. మరి ఎందుకు జవాబులు రావటంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు బైబుల్ సెలవిస్తుంది, నీ పాపములే, నీ దోషములే నీకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసినాయి. దేవుడు ఆదామును అవ్వను సృష్టించి వారికి ఏ లోటు లేకుండా సకల ఆశీర్వాదములను, సకల సమృద్ధిని ఏదేను తోటలో పెట్టాడు. కానీ ఆదాము అవ్వ చేసిందేమిటి? దేవుని మాట మీరారు, దేవుని మాటకు విలువ ఇవ్వకుండా, ఏదైతే వద్దు అని దేవుడు చెప్పాడో దాన్నే చేయటానికి తెగించారు. అవిధేయత, ఆజ్ఞ అతిక్రమము, పాపము, పాపం చేశారు. ఆ పాపం ఏం చేసింది? ఆదామును అవ్వను దేవునికి దూరం చేసింది, దేవుని సన్నిధికి దూరం చేసింది, దేవుని యొక్క సహవాసానికి దూరం చేసింది, దేవుని యొక్క సమృద్ధికి దూరం చేసింది, సంతోషానికి దూరం చేసింది. ఎస్, మనిషి చేసే పాపము, చేస్తున్న పాపము దేవునికి మనిషిని దూరం చేస్తుంది, డిస్టెన్స్ను పెంచేస్తుంది. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం మీరు నాకు దూరంగా ఉంటారు? ఎంతకాలం చేసిన పాపిష్టి పనులను బట్టి మగ్గిపోతూ ఉంటారు, మసైపోతూ ఉంటారు? మీకు నాకు మధ్య ఒక వివాదం ఉంది. ఏమిటి? మీరు పాపము చేశారు కాబట్టి ఆ పాపము మిమ్మల్ని నాకు దూరం చేసి పడేసింది. రండి, మీరు చేసిన పాపము సంగతి ఏమిటో తేల్చేస్తాను, మీరు చేసిన పాపమును ప్రక్షాళన చేస్తాను, మీరు చేసిన పాపాన్ని సంపూర్ణంగా క్షమించి పడేస్తాను. రండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, చెడిపోయిన వారు సహితము మంచివారిని ఆహ్వానిస్తారు,
కానీ నువ్వు మహాపరిశుద్ధుడు అయి ఉండి కూడా చెడిపోయిన వారిని పిలుస్తున్నావు. నీ పిలుపులో ప్రత్యేకత ఉంది నాయన. ఆపులను పిలవడానికే వచ్చావు, అందుకే ఈరోజు ప్రేమతో పిలిచావు. మమ్మలను పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, నీ రాజ్య వారసులుగా మార్చడానికి, మా పేర్లు నీ జీవగ్రంథంలో లిఖించడానికి మమ్మల్ని పిలిచినందుకు వందనాలు నాయన. ఎందరైతే ఈ పిలుపును అంగీకరించి తమ జీవితాన్ని నీకు అంకితం చేస్తున్నారో వారందరినీ కనికరించయ్యా, వారందరినీ దర్శించయ్యా, వారందరినీ ప్రభువా అంగీకరించి హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని, మా హృదయాన్ని పరిశుద్ధపరచున ఆయన, పరిశుద్ధముగా జీవించుటకు కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.